జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుపతి నేత ఎమ్మెల్యే వెంకటరమణ నింగికేగారు. ఆయన అందరివాడు, మహానటుడు, రాజకీయ నాయకుడు, ప్రజలు మెచ్చిన నేత అనంత లోకంలో కలిసిపోయారు. ఆయన జీవిత పయనాన్ని జోలాలి టీవీ శోకతప్త హృదయంతో సమగ్ర సమాచారం అందిస్తోంది. ప్రజలు పిలిస్తే పలికే ప్రజానాయకుడు ఎమ్మెల్యే వెంకటరమణ ఇక లేరు. ఆయన నింగికేగారు, మరి తిరిగి రారు, అందరికీ దూరమయ్యారు. అధికారంలో ఉన్నా లేకున్నా జనం మధ్య ఉండాలని పరితపించే అరుదైన నేత అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. అధికార దర్పానికి దూరంగా, సామాన్య జనానికి దగ్గరగా 35 ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన వెంకటరమణ నేటి రాజకీయాలపై తనదైన శైలిలో ముద్ర వేశారు. సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉదిగిన నేతగా పేరుగాంచి ఎమ్మెల్యే స్థాయికి చేరారు. అన్ని రాజకీయ పక్షాలతో కలివిడిగా ఉంటూ ప్రజల మనిషిగా, ప్రజానాయకుడిగా, అజాత శత్రువుగా, విలక్షణ నటుడిగా, నిర్మాతగా నిలిచారు. 1947 మార్చి 10వ తేదీన ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన వెంకటరమణ స్వయం కృషితో శాసనసభ్యుడి స్థాయికి ఎదిగారు. 1970 ప్రాంతంలో తిరుపతి రాములవారి ఆలయం సమీపంలో ఓ చిన్న బట్టల దుకాణంతో వ్యాపారవేత్తగా జీవితం ప్రారంభించారు. యుక్త వయస్సు నుంచే కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. రాజకీయ జీవితంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తనదైన వ్యవహార శైలితో జిల్లా కాంగ్రెస్ లో ముఖ్య నేతగా ఎదిగారు. తిరుపతి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1987 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ పాలకవర్గంలోనే 3 ఏళ్ల పాటు మున్సిపల్ వైస్ చైర్మన్గా నిస్వార్థంగా విధులు నిర్వహించి స్థానికులకు మరింత చేరువయ్యారు. పార్టీకి ఈయన చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఈయనకు 1989 తిరుపతి అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో కుటిల రాజకీయాలతో ఈయన ఓటమి పాలయ్యారు. ఆ తరువాత మళ్లీ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టికెట్ లభించకపోయినా నిరాశపడలేదు. తను నమ్ముకున్న పార్టీకే పనిచేశారు. చిరంజీవి రాజీనామాతో 2012 జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఈయన కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2017 అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తుడా చైర్మన్గా వెంకటరమణకు అవకాశమిచ్చారు. 1980 దశకం నుంచి 2013 వరకు కాంగ్రెస్ లో సుమారు 33 ఏళ్లు ఆయన రాజకీయ ప్రస్థానం విజయవంతంగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ బలహీనపడిపోవడంతో వెంకటరమణ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజల్లో ఈయనకున్న పట్టును గమనించిన చంద్రబాబు నాయుడు అప్పటి వరకు టికెట్పై ఆశలు పెట్టుకున్న సీనియర్లను కాదని ఈయనకు సువర్ణావకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లోనూ వెంకటరమణకు భారీ మెజారిటీతో విజయం సాధించారు. సామాన్య జనానికి దగ్గరగా, అధికార దర్పానికి దూరంగా వెంకటరమణ వ్యవహార శైలి ఉండేది. తనతో పనిబడి ఎవరొచ్చినా పార్టీలకు అతీతంగా వెంకటరమణ ఆప్యాయంగా పలకరించేవారు. పేదల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడంతో పాటు ఆర్థికంగా కూడా తన వంతు సాయం చేస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వద్ద గుమిగూడేవారు. సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో 2009 ఎన్నికల్లో టికెట్ దక్కని రోజు నుంచి ఈయన ఎమ్మెల్యే పదవి కోసం ఎంతో నిరీక్షించారు. తిరిగి ఎమ్మెల్యే కావాలనే కాంక్షతో 2017 జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. ఓటమి అనివార్యమైనా అధైర్యపడకుండా ప్రజలకు మరింత దగ్గరవడానికి ప్రయత్నించారు. 2014 ఎన్నికల నాటికి ఆరోగ్యం సహకరించకున్న ఎమ్మెల్యేగా గెలవాలనే పట్టుదలతో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొద్ది రోజులుగా ఈయన ఆరోగ్యం కుదుటపడినట్లు కనిపించింది.
అయితే విశ్రాంతి లేని జీవన విధానం ఈయన ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసింది. ఎన్నికల్లో గెలిచిన సంతోషంతో ఈయన విశ్రాంతి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ఇవన్నీ ఆయన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే నవంబర్ 17వ తేదీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉండగా ఆయన ఉన్నట్లుండి సృహ తప్పి పడిపోయారు. నాలుగు రోజుల పాటు సిమ్స్ లో వైద్య సేవలు అందించాక మరింత మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలోలో ఆసుపత్రికి తరలించారు. ఇక ఆ రోజు నుంచి ఈయన కోలుకోలేదు. ఈ మధ్య కాలంలో వారం రోజులు మాత్రమే ఇంటి వద్ద గడిపారు. మూత్రపిండాల వ్యాధితో పాటు గుండెపోటు రావడంతో గత వారం ఈయన మళ్లీ చెన్నై అపోలోకు తరలించారు. డిసెంబర్ 10వ తేదీ అపోలోలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆ రోజు నుంచి ఈయన పరిస్థితి మరింత విషమించింది. వైద్యానికి శరీరం సహకరించకపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి డిసెంబర్ 15 సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 2వసారి ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్ల పదవీ కాలాన్ని అనుభవించకనే 6 నెలల కాలానికి అర్ధంతరంగా కన్నుమూశారు. ఈయన తన రాజకీయ జీవితంలో అనేక విజయాలు సాధించి ప్రజల పక్షాన నిలవడమే కాక విలక్షణ నటుడిగా నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణయ్య లేరనే విషయాన్ని ప్రజలు ముఖ్యంగా కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. తిరుపతి శాసనసభ్యుడిగా 2 సార్లు గెలుపొందిన వెంకటరమణకు చిన్ననాటి నుంచే నాటకాలంటే ఎంతో ఇష్టం. అదే ఆసక్తి ఈయనను కళారంగంలో మంచి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. తన నటనతో ఎందరో ప్రేక్షకులను ఆయన కడుపుబ్బ నవ్వించారు. సినీ నటులు మోహన్ బాబు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు, నటులు డాక్టర్ ఎన్ శివప్రసాద్తో కలిసి అప్పట్లోనే అనేక నాటకాల్లో నటించారు. బాల్య స్నేహితుడు మోహన్ బాబు అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు గారి స్ఫూర్తితో వెంకటరమణ సినీ రంగ ప్రవేశం చేశారు. 1982లో హరిశ్చంద్ర ప్రసాద్ డైరెక్టర్ గా తీసిన పెళ్లిళ్ల పేరయ్య చిత్రం ద్వారా నటన జీవితాన్ని మొదలుపెట్టారు. దాదాపు 60కు పైగా చిత్రాల్లో నటించి నవ్వులు పండించారు. హాస్యపు జల్లులు కురిపించారు. ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పలు చిత్రాల్లో ఆయన నటించారు. బ్రహ్మచారి మొగుడు సినిమాలో ద్విపాత్రాభినయంతో అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన వరై రిక్షాలో పోలీస్ కానిస్టేబుల్గా, బ్రహ్మచారి మొగుడు చిత్రంలో పోస్ట్మన్గా, ఉసే రాములమ్మలో హోంమంత్రిగా, మేస్త్రిలో ముఖ్యమంత్రిగా, ప్రేమ తపస్సులో హాస్యనటుడిగా నటించిన సన్నివేశాలు నేటికీ అందరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. వంశీ దర్శకత్వం వహించి ప్రేమ అండ్ కంపెనీలో సైతం ఆయన నటించారు. కేవలం సినిమాలే కాకుండా నటనపై ఆయనకున్న అభిమానం దాదాపు 100 నాటకాలకు చేరువ చేసింది. తిరుపతి సహా పలుచోట్ల నిర్వహించిన నాటకాల్లో తనదైన పాత్ర పోషించి మంచి కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వం శాసనసభ్యులకు నిర్వహించే నాటక పోటీల్లో ఎమ్మెల్యే వెంకటరమణ 5 సార్లు బంగారు పతకాలను సాధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి అనేక మెడల్స్ అందుకున్నారు. గత 3 ఏళ్ల క్రితం ఆయన నటరత్న బిరుదుతో తిరుపతి వాసులు ఘనంగా సత్కరించారు. నటుడుగా కాకుండా నిర్మాతగా కొక్కొరకో అనే చిత్రాన్ని నిర్మించారు. నేతాజీ, నీవే నా ప్రేయసి అనే 2 డబ్బింగ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఎందరో నిరుపేద కళాకారులకు సొంతంగా ఆర్థిక సహాయం అందజేసి ఆదుకున్నారు. ఎమ్మెల్యే వెంకటరమణ ఇక లేరన్న విషయాన్ని తెలుసుకున్న సినీ కళారంగ ప్రముఖులు, వివిధ రంగాల కళాకారులు తమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. జోలాలి టీవీ ప్రేక్షకులకు శోకతప్త హృదయంతో అందరివాడి అంతిమయాత్ర అశేష జన సమూహం నడుమ కన్నిన ప్రతి మనిషి కన్నీటి పర్యంతంతో ఆయన ఇంటి నుంచి రామకృష్ణ సర్కిల్, రాజన్న పార్కు, భవానీనగర్ సర్కిల్ నుంచి టీటీడీ పరిపాలనా భవనం ముందు నుంచి కపిలతీర్థం రోడ్డు మీదుగా నందీ సర్కిల్ సమీపంలోని ఆయన స్వస్థలంలో ప్రభుత్వ అధికార పోలీసుల లంఛనాలతో దహన సంస్కారాలు శాస్త్రోక్తంగా జరిగాయి.